സ്മാർട്ട് വില്ലേജ് ആന്ധ്രാപ്രദേശ് രാഷ്ട്ര മുഖ്യമന്ത്രി വര്യലു ശ്രീ നാരാ ചന്ദ്രബാബു നായിഡു ഗാരു അത്യന്ത പ്രതിഷ്ഠാത്മകంగా తీసుకున్న ఈ స్మార్ట్ విలేజ్ ఉద్దేశాలు పల్లె సీమను దశాదిశ మార్చేందుకు స్మార్ట్ విలేజ్ కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు చేపట్టారు. స్మార్ట్ సిటీ, స్మార్ట్ పోర్ట్ వంటివే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం స్మార్ట్ విలేజ్ అనే నినాదాన్ని తీసుకువచ్చింది. ఒక్కొక్క గ్రామాన్ని, వార్డును ఒక్కొక్క ప్రముఖుడు దత్తత తీసుకుని అన్ని విధాల అభివృద్ధి చేయడమే స్మార్ట్ విలేజ్ ఉద్దేశం. ఇందులో గ్రూప్ 1 అధికారులు, సివిల్ సర్వీస్ అధికారులతో పాటు ప్రజాప్రతినిధులు కూడా భాగస్వాములు చేస్తున్నారు. వీరేగాక ఎన్ఆర్ఐకు కూడా గ్రామాలు దత్తత ఇచ్చేలా నిర్ణయించారు. మరుగుదొడ్లకు తొలి ప్రాధాన్యం ఇస్తూ మాతా శిశు మరణాల శాతం తగ్గించడం, పాఠశాలల్లో హాజరు శాతం పెంచడం, వాననీటి సంరక్షణ, స్వచ్ఛమైన త్రాగునీరు, డ్రైనేజ్, రోడ్ల నిర్మాణం వంటివి స్మార్ట్ విలేజ్ లక్ష్యాలు. జగన్నాథపురం పూర్వం స్థితి. జగన్నాథపురం బడుగు బలహీన వర్గాలు అధికంగా ఉన్న గ్రామం మరియు అభివృద్ధికి దూరంగా ఉన్న గ్రామం. సరైన రోడ్లు, వసతులు, కనీసం గ్రామ పంచాయతీ కార్యాలయం కూడా లేని గ్రామం, ఎటువంటి ఆదాయ వనరులు లేని గ్రామం. జగన్నాథపురం దత్తత తీసుకున్న ముళ్ళపూడి వెంకట రామకృష్ణ గారి వీడియో. జగన్నాథపురం గ్రామస్తులకు ముందుగా మీ గ్రామాన్ని దత్తత తీసుకునే అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ. మీరు ఎంతో కష్టజీవులు. మీ కష్టంలో కొంత ఈ రోడ్లు, డ్రైనేజ్లు, ల్యాబొరేటరీలతో పాటు మీ పరిసర ప్రాంతాలని పరిశుభ్రంగా ఉంచడానికి ఉపయోగిస్తారని, అలాగే బాధ్యతాయుత పౌరులుగా మీ గ్రామాన్ని మరింత ముందుకు తీసుకువెళ్ళడానికి తోడ్పడతారని ఆశిస్తున్నాను. ఈ దిశగా మీరు చేసే ప్రతి ప్రయత్నానికి నా వంతు సహాయం తప్పకుండా ఉంటుందని తెలియజేస్తున్నాను. మరొకసారి థ్యాంక్ యూ. కార్యక్రమ అమలు ప్రస్తుత స్థితి. 100% మరుగుదొడ్ల నిర్మాణం. 60 లక్షల విలువ గల 400 మరుగుదొడ్లు. పూర్ ఫ్యామిలీ అండి. మాకు రెంట్స్ కానీ బాత్రూమ్స్ కానీ లేక మేము చాలా ఇబ్బందులు పడేవాళ్ళం. మన సీఎం గారు పెట్టిన ఈ కార్యక్రమాల ద్వారా మాకు ఈ రెంట్స్ బాత్రూమ్ కట్టించారండి. ధన్యవాదాలండి. 100% ప్రతి కుటుంబానికి రేషన్ కార్డు. 100% ప్రతి కుటుంబానికి బ్యాంక్ అకౌంట్. 100% ప్రతి కుటుంబానికి గ్యాస్ కనెక్షన్లు, ఉచిత వైఫై, 4.5 కిలోమీటర్ల వరకు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, 6 లక్షల విలువ గల ప్లే స్కూల్, 1.20 కోట్ల విలువ గల సిసి రోడ్స్ మరియు 12 లక్షల విలువ గల కొత్త పంచాయతీ భవనం, నీరు చెట్టు కార్యక్రమం క్రింద చెరువులు. అందరికి రేషన్ కార్డులు ఉన్నాయండి, బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయండి, గ్యాస్ సిలిండర్ కూడా అందరికీ 1,150 రూపాయలు చొప్పున అది ఇవ్వడం జరిగిందండి. అలాగే ముఖ్యంగా కొందరు ఆయుష్యం కట్టించుకోవడానికి కూడా చాలా ఇబ్బందులు పడి ఇంట్లో ఒకింట్లో 2 ఫ్యామిలీలుగా ఉండి చాలా ఇబ్బంది పడేవారండి. అటువంటి వారికి కూడా ఇప్పుడు 2,75,000 అని సెలక్షన్ చేసి ఇల్లు కట్టుకునే అవకాశం కూడా ఏర్పాటు చేశారండి. ఇది ఏర్పాటు చేసినందుకు మన సీఎం గారికి, ముళ్ళపూడి బాపిరాజు గారికి నా ధన్యవాదాలు. పాడైపోయిందండి. మా ఇంట్లో ఉండాలంటే మాకు చాలా భయంగా ఉందే. మాకు కట్టుకుంటాక ఆర్థిక స్థోమత లేక చంద్రబాబు నాయుడు గారు స్కీమ్ ఇచ్చారు, ఆయనకు మా ధన్యవాదాలు. సహకరించిన వారు జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీ ముళ్ళపూడి బాపిరాజు గారు. జగన్నాథపురం గ్రామం నల్లజర్ల మండలంలో ఒక చిన్న గ్రామం. పూర్తిగా 99% బలహీన వర్గాలు, దళితులు ఉండే గ్రామం. అందరూ కూడా రైతు కూలీలుగా, చిరు వ్యాపారస్తులుగా ఉండే గ్రామం. ఇట్లాంటి గ్రామం స్వతంత్రం వచ్చి 67 సంవత్సరాలు అయిన తర్వాత కూడా ఇవాళ ఈ గ్రామంలో 650 గృహాలుంటాయి.
650 గృహాల్లో 400 మందికి కనీసం టాయిలెట్స్ లేకపోవటం, గ్రామంలో ఉన్న రహదారులన్నీ కూడా ఒక చెత్త మురికి కూపంలాగా ఉండటం, కనీసం మట్టి రోడ్లు కూడా కొన్ని చోట్ల లేని పరిస్థితి. సుమారు 5 కిలోమీటర్ల వారు ఈ గ్రామం రోడ్స్ లెంగ్స్ ఉన్నాయి. 5 కిలోమీటర్లు కూడా సిమెంట్ రోడ్స్ ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో పోయటం జరిగింది. దాంతోపాటు ఈ గ్రామంలో 4 కిలోమీటర్లు అండర్ గ్రౌండ్ డ్రైనేజు వేయటం జరిగింది. ఈ విధంగా ఎన్ఆర్జీఎస్ నిధుల నుండి 35 లక్షల రూపాయలతో మెటల్ రోడ్స్ ఇంత క్రితమే గడిచిన సంవత్సరం కాలంలో వేయటం జరిగింది. పంచాయతీకి భవనం లేదు, పంచాయతీ బిల్డింగ్ కట్టాం. అదేవిధంగా అంగన్వాడీ సెంటర్ లేదు, అంగన్వాడీ సెంటర్ కన్స్ట్రక్షన్లో ఉంది. 100కి 100% ఈ గ్రామంలో గ్యాస్ కనెక్షన్స్ ఇచ్చాం. 10-20 మందికి ఇంకా పెన్షన్స్ అర్హత ఉన్న వాళ్ళకి ఇవ్వాల్సి వస్తే అవి కూడా ఇమీడియట్గా ఇచ్చేస్తూ ఉన్నాం. ఇంకా ఈ గ్రామానికి వైఫై సదుపాయం, అంటే మారుమూలన్న నిరక్షరాస్యులు ఎక్కువ ఉన్న గ్రామానికి కూడా వైఫై సదుపాయం ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకా రేషన్ కార్డ్స్ అందరికీ కూడా ఈ గ్రామంలో ఇవ్వటం జరిగింది. మంచినీరు కుళాయి మంచినీరు ట్యాప్స్ చాలా కాలం క్రితం ఉన్నాయి కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారిని ఈ యొక్క పాత లైన్ని పునరుద్ధరించడానికి నిధులు కూడా అడగదలుచుకున్నాం. దాంతోపాటు ఈ గ్రామానికి సంబంధించి 80 ఇళ్ళు ఇందిరమ్మ కాలనీ కింద కట్టారు. అవన్నీ కూడా పూర్తిగా కట్టి 2-3 సంవత్సరాలు అయినా ఎవరు వాడుకలో కలిపలో అందులో అన్నీ నివాసయోగ్యంగా లేవవి. దానికి రెన్యువేషన్కి నిధులు అడగదలుచుకున్నాం. ఇంకా ఈ గ్రామంలో నూతనంగా ఇల్లు కట్టుకోవాలనుకున్న వాళ్ళు 60 నుంచి 70% 30 మంది మాత్రమే ఉన్నారు. ఆ 70 నుంచి 100 మందికి కూడా నూతనంగా గృహ నిర్మాణానికి ముఖ్యమంత్రి గారిని అడుగుతాం. కంప్లీట్గా ఈ గ్రామంలో మొక్కలు నాటుతాం. అన్ని రకాలుగా కూడా ఈ గ్రామాన్ని ఒక మంచి ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దేదానికి మేము కంకణబద్ధులై ఉన్నాం. దీనికి సహకరించినటువంటి జగన్నాథపురం గ్రామ పంచాయతీ వారికి, ఎంపీపీ గారు జడ్పీటీసీ గారికి, స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులకు, గ్రామ ప్రజలకు, తెలుగుదేశం పార్టీ నాయకులకు, మరీ ముఖ్యంగా అధికారులు, మండల స్థాయిలో ఉన్న అధికారులు కానీ ఎన్ఆర్జీఎస్ అధికారులు కానీ చాలా నిబద్ధతతో చాలా కష్టపడి పనిచేయటం వల్లే ఈ గ్రామం కేవలం 6 నెలల్లో 3 కోట్ల రూపాయలు 60% ఎన్ఆర్జీఎస్ నిధుల్ని, 20% డోనర్ నిధుల్ని, 20% జిల్లా పరిషత్, గ్రామ పంచాయతీ, మండల పరిషత్ నిధుల్ని పెట్టి చేశాం. జిల్లాలో మిగిలిన గ్రామాల పెద్దలకు సోదరులకు, ఎవరైతే జిల్లాలో స్మార్ట్ విలేజ్ రిజిస్ట్రేషన్ చేయించుకున్నారో వారందరికీ కూడా నా విజ్ఞప్తి, దయచేసి ఎన్ఆర్జీఎస్ నిధుల్ని ఈ విధంగా గ్రామ అవసరాలకు వాడే విధంగా ఈ సంవత్సరమే తీసుకున్నాం. 6 నెలల్లో దాన్ని ప్రూవ్ చేశాం కాబట్టి మీరు కూడా ఈ గ్రామాన్ని ఆదర్శంగా తీసుకొని మీ గ్రామాలని ఒక మంచి గ్రామాలుగా, స్మార్ట్ విలేజ్ గ్రామంగా ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆశించారో ఆ విధంగా తీర్చిదిద్దేదానికి ప్రయత్నం చేయండి. దానికి కావాల్సినటువంటి సమాచారాన్ని కానీ, టెక్నికల్ నాలెడ్జ్ని కానీ, దాంతోపాటు నిధుల లభ్యత విషయంలో కానీ మీకు సహకరించడానికి నేను కానీ, జిల్లా కలెక్టర్ గారు కానీ, ఈ జిల్లాలో ఉన్నటువంటి ఎన్ఆర్జీఎస్ సిబ్బంది కానీ, మరి ఆచరణ చేయడానికి పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ కానీ సిద్ధంగా ఉంటుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు 3 వీటితో పాటు మీడియా భాగస్వామ్యం, ఈ 4 స్తంభాల కింద ఉండి ఇవాళ ఈ సమాజాన్ని, ఈ గ్రామాలని, ఈ పల్లెటూరుల్ని మంచి పల్లెటూరులుగా తయారు చేసేదానికి ప్రయత్నం చేయాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు నా తరపున, నా సోదరుడు ముళ్ళపూడి వెంకటరామకృష్ణ గారి తరపున, ఈ గ్రామ సర్పంచు, ఈ గ్రామ ప్రజల తరపున కూడా నా కృతజ్ఞతలు ఈ గ్రామానికి వస్తున్నందుకు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. ఈ విధంగా మా జగన్నాథపురం స్మార్ట్ విలేజ్గా ఏ విధంగా అయితే అయిందో, ప్రతి గ్రామం కూడా ఈ విధంగా డెవలప్ అవుద్దని 100% మేము కూడా సంతోషిస్తున్నాం. మైను చంద్రశేఖర్ అండి, నేను ఈ గ్రామ ఉపసర్పంచ్గా ఉన్నాను. అండర్ గ్రౌండ్ డ్రైనేజీని ఏర్పాటు చేసి వాటితో పాటుగా రేషన్ కార్డు మరియు సంక్షేమ కార్యక్రమాల్లో పెన్షన్లు మా మిత్రులు, మరి ఈ ముళ్ళపూడి బాపిరాజు గారు వాళ్ళ ద్వారా కూడా మా గ్రామంలో అన్ని సకల సౌకర్యాలు సమకూర్చినటువంటి ఏకైక ఘనత మరి నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ. నా పేరు బాలాజీ అండి.
జ్ఞానాపురం పంచాయతీ అలజర్ల మండలం. మా గ్రామం పూర్తిగా వెనుకబడిన గ్రామం. రాబోయే రోజుల్లో మా గ్రామం లాగానే ప్రతి ఒక్క గ్రామం కూడా డెవలప్ అవుద్దని, ప్రజలందరూ కూడా ఈ విషయాన్ని మర్చిపోవద్దని మరీ మరీ కోరుకుంటున్నాను. జమ్మల గారు అని చెప్తే, నేను నల్లజర్ల మండలానికి ఎంపీపీగా ఉన్నాను, అదే జగన్నాథపురం గ్రామానికి ఎంపీటీసీగా కూడా అక్కడి నుంచి పోటీ చేసి ఎంపీటీసీగా పోటీ చేసి ఎంపీపీగా ఎన్నికవడం జరిగింది. జగన్నాథపురం గ్రామం స్మార్ట్ విలేజ్ స్మార్ట్ వార్డ్ నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే దత్తత తీసుకున్న వెంకటకృష్ణ గారికి, దీనికి పూర్తి సహకారాలు అందించిన ముళ్ళపూడి బాబురాజు గారికి, అందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.